నమస్తే అండి, నేను డాక్టర్ విశ్వక్ సేనారెడ్డి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్. సామాన్యంగా పేషెంట్స్ డాక్టర్ గారు మాకు తలనొప్పి వస్తుందండి, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, ఇది ఏమైనా డేంజరసా, ఇది ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఎక్కువ శాతం మందికి ఈ తలనొప్పి రావడానికి కారణం సరిగా నిద్రలేకపోవడం, మానసిక ఆందోళన, సరిగా తినకపోవడం, ఏదో లైఫ్లో స్ట్రెస్, ఇటువంటి కారణాలే ఉంటాయి. కొంతమందికి మైగ్రేన్ హెడేక్స్ అని, క్లస్టర్ హెడేక్స్ అని, టెన్షన్ టైప్ హెడేక్స్ అని, కొంతమందికి డేంజర్ రకాల హెడేక్స్ కూడా ఉంటాయి. అవి చాలా తక్కువ శాతం. ఈ డేంజర్ రకాల హెడేక్స్ అనేవి మెదడులో కణుతులు కానీ గడ్డలు కానీ ఏదన్నా కారణం చేత మెదడులో రక్తం చిట్లినా కానీ, లేదా ఇంతకుముందు ఏదైనా తలకి దెబ్బ తగలడం కానీ, ఫిట్స్ వచ్చే ముందు కానీ ఇలాంటి లక్షణాలు రావచ్చు. వీటికి మనము సామాన్యంగా వచ్చే హెడ్ఏక్స్కి పరీక్షలు అవసరం లేదండి. ఇప్పుడు మనం ఏదైనా పరీక్ష డాక్టర్ గారు మీకు ఆర్డర్ చేస్తున్నారు అంటే, ఆ డేంజర్ రకమైన తలనొప్పులను చూసుకోవడానికే మనం పరీక్షలు చేయడం జరుగుతుంది. అంటే ఒక 100 మంది కనుక మనకి పేషెంట్స్ వచ్చి తలనొప్పి వస్తుంది డాక్టర్ గారు అంటే, ఎవరికో ఒకరికి ఆ డేంజర్ రకమైన కారణాలు ఉంటాయి. సో మీకు పరీక్షలు చేసేది ఆ డేంజర్ రకమైన కారణాలని చూసుకోవడానికే. సో దాంట్లో భాగంగా డాక్టర్ గారు మీకు ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ అడ్వైస్ చేయొచ్చు. సో ఒకవేళ కనుక ఆ తలనొప్పికి కారణం ఏదో హెడ్ఏక్ ఉందో, అంటే ఆ మెదడులో కణితిను కానీ ట్యూమర్ కానీ అటువంటివి ఉన్నాయి, ఏదైనా రక్తనాళం చిట్లింది అంటే దానికి మనము కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మిగతా 90 నుంచి 95% మామూలు హెడ్ఏక్, అంటే మనం సరిగా నిద్రలేకపోవడం, సరిగా తినకపోవడం, మానసిక ఆందోళన, ఇవే ఉంటాయి కారణాలు. కాబట్టి అటువంటి సందర్భాన్ని మనం తీయగలిగితే పేషెంట్కి మళ్ళీ ఆ సమస్య రాకుండా మనము పేషెంట్ని క్యూర్ చేయవచ్చు. ఎక్కువ శాతం మందికి ఇదే సమస్యలు ఉంటాయి కాబట్టి మనము దీనికి పర్మనెంట్ క్యూర్ కూడా లేదు. సో ఇది తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుని చెప్తామే తప్ప లాంగ్ స్టాండింగ్ ట్రీట్మెంట్ అవసరం పడదు. కొన్ని రకాల హెడ్ఏక్కి, ఇలాంటి మైగ్రేన్ హెడ్ఏక్ కానీ ఇతరతర హెడ్ఏక్స్కి పేషెంట్కి కొన్ని సందర్భాల్లో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. పేషెంట్ దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, అసలు ఈ హెడ్ఏక్ ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది అంటే, సరిగా నిద్రలేకపోతే ట్రిగర్ అవుతుందా, ఏదన్నా కారణం చేత ఇది ఉత్పన్నం అవుతుందా అనేది గమనించాలి. అటువంటి సందర్భాన్ని కనుక మనం లేకుండా చేయగలిగితే మన లైఫ్ స్టైల్లో చాలా మటుకు వాళ్ళకి సమస్య రాకుండా మనము నివారించవచ్చు. ఒకవేళ ఈ తలనొప్పికి సంబంధించి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, ఏదన్నా ట్రీట్మెంట్ సంబంధించినవి ఏమైనా డిస్కషన్ చేయాలన్నా కానీ, ఈ కింద చూపిస్తున్న నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయగలిగితే వీ కెన్ హెల్ప్ యూ అవుట్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు, మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.